జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్లలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. बुधवार कलेक्ट्रेट समावेश मंदिर में विविध राजकीय पार्टी प्रतिनिधि ओटर नमो अधिकार एन्निकल विभाग अधिकार समावेश निर्वहिंचारु. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్ ని విడుదల చేస్తామన్నారు. ప్రకటించిన ఎలక్ట్రోరల్ రోల్ లో అభ్యంతరాలు లేదా మార్పులు ఉన్నట్లయితే ఈ నెల 21వ తేదీ నుండి సెప్టెంబర్ 19వ తేదీ వరకు పూర్తి చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఆగస్టు 26 27 సెప్టెంబర్ 2 3 తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఆయా తేదీలలో బిఎల్ఓలు పోలింగ్ బూత్లలో ఉంటారని ఓటర్ జాబితాలో నమోదు కాని అర్హులైన ఓటర్లని నమోదు చేయాలని స్పెషల్ క్యాంపెయిన్ గురించి విస్తృత ప్రచారం గావించాలని తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొనాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా కేంద్రాలలో బిఎల్ఓలకు సహకరించాలని కోరారు. తుది ఎలక్ట్రోరల్ రోల్ ని అక్టోబర్ 4వ తేదీన విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. జిల్లాలో మొత్తం 6 నియోజకవర్గాలు ఉండగా 1747 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇవిగాక నియోజకవర్గం ఇన్చార్జ్ అధికారులు 21 పోలింగ్ కేంద్రాలను కొత్తవి ప్రతిపాదించారు. పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో ఉండే విధంగా చూడాలన్నారు. అవి అందుబాటులో లేనప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలన్నారు. మునుగోడు మిర్యాలగూడ నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా మార్చినట్లు తన దృష్టికి వచ్చినందున మరొకసారి పోలింగ్ కేంద్రాలను ఎందుకు మార్చారని అందుకు గల కారణాలను తనకు తెలియజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు పార్టీ కార్యాలయాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలంలో ఉండకూడదని అన్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్లు హాస్పిటల్ల పరిధిలో ఏర్పాటు చేయకూడదని అన్నారు. అదే విధంగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాజీ శాసనసభ్యుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండకూడదని పలు సూచనలు చేశారు. నియోజకవర్గ కేంద్రాల వారీగా ఈవీఎంల పంపిణీ కేంద్రాలని చదివి వినిపించగా వివిధ పార్టీల ప్రతినిధులు అధికారులు ఆమోదయోగ్యమే అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్ జే శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులు బక్క పిచ్చయ్య టిఆర్ఎస్ పోతపాక లింగస్వామి బీజేపీ గుమ్మల మోహన్ రెడ్డి కాంగ్రెస్ నర్సిరెడ్డి సిపిఐఎం వంటపాక యాదగిరి బీఎస్పీ బి మల్లికార్జున్ టీడీపీ షేక్ మొయిన్ ఏఐఎంఐఎం ఎండి కుతుబుద్దీన్ ఏఏపీ ఆర్డీఓలు రవి చెన్నయ్య రాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఈవీఎం గోదాంని సీసీ కెమెరా నిఘా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లని రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు.